నమస్తే సార్. నమస్తే ఉష గారు. బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటూ ఉంటారో, మనం ఎవరైనా సజెషన్స్ని అడిగినా లేదు అంటే, మనం ఏదైనా దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ కావాలని అప్రోచ్ అయినా వెంటనే ఇది అవుతుందా, వద్దు, నో అన్న పదం ఎక్కువగా వింటూ ఉంటాం. అక్కడే సగం ప్రాణం చచ్చిపోతుంది బిజినెస్ చేసేవాడికి. ఓరి నాయనో, అసలు మనం ఇంత డబ్బులు పెడుతున్నాం, ఒక 10 మందిని అప్రోచ్ అయితే 10 మందిలో 7 మంది ఇలానే అన్నారు, అసలు ఇది మనకి కరెక్టేనా అని. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో ఆ పర్సన్కి ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనుకున్న అతనికి ఇంకో 1 మంత్ 2 మంత్స్ పట్టుంది, ఖచ్చితంగా టైం వేస్ట్ అవుతుంది. ఈ నో అన్న పదాన్ని ఏ విధంగా ఆ బిజినెస్ పీపుల్ ఓవర్కమ్ చేసుకోవాలి అంటారు? ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వండి, ఆ అప్రోచ్ అయ్యేటప్పుడు కానివ్వండి, మన ప్రోడక్ట్ గురించో, మన బిజినెస్ గురించో, మన ఐడియాస్ గురించో, ఆ నో అని రాకుండా ఉండాలంటే అసలు ఏ విధంగా అంటారు? వెరీ గుడ్ అండి. జనరల్గా ఈ మనం ఒక టెంపుల్కి వెళ్ళామంటే చాలామంది ఈ ఇషా ఆశ్రమంకి వెళ్ళినా లేదంటే ఇంకో తిరుపతి టెంపుల్కి వెళ్ళినా వెంటనే ఫోటో తీసి పెట్టుకొని కింద ఒక హ్యాష్ ట్యాగ్ యాడ్ చేస్తారు, ఏంటి డివోషనల్ వైబ్ అని. డివోషనల్ వైబ్ ఏ పబ్కో వెళ్ళారనుకోండి పార్టీ వైబ్ అంటారు, రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి ఫుడ్ హాలిక్ అంటారు, లేదా ఒక లైబ్రరీకి వెళ్ళారనుకోండి నాలెడ్జ్ వైబ్. అంటే చూడండి, మీరు ఏ ప్లేస్లో ఉంటే మీకు ఆ రకమైన మైండ్ సెట్ ఆలోచనలు ఉంటాయి. మీ చుట్టూ నో చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఆ సర్కిల్ నుంచి బయటకు రండి ఫస్ట్. వాళ్ళతో దయచేసి ఉండద్దు. అండ్ మీరు ఏం చెప్పినా సరే ఐడియాస్ కాకుండా పర్సన్స్ గురించి, అనవసరమైన విషయాల గురించి ఎక్కడైతే డిస్కస్ చేస్తున్నారో అటువంటి పీపుల్ అందరినీ పక్కన పెట్టాలి. మీరు వాళ్ళు ఏమాత్రం గ్రోత్కి పనికిరారు, వాళ్ళు గ్రోత్కి పనికిరాగా మనల్ని కూడా వాళ్ళు కలిపేసుకుంటారు. ఎక్కడైతే ఐడియాలు డిస్కస్ చేయబడతాయో, ఎక్కడైతే టాపిక్స్ని మాట్లాడుకుంటారో, ఎక్కడైతే ఫ్యూచర్లో మనం ఏమవుదాం అనుకుంటున్నాం, మన కెరీర్ ఏంటి, ఈ బిజినెస్ మోడల్ అయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఐడియాల మీద ఎప్పుడైతే డిస్కస్ చేస్తారో, అటువంటి పాజిటివ్ మెంటాలిటీ ఉన్నదాన్నే మీరు ఎప్పుడు చూస్ చేసుకోవాలి. అఫ్కోర్స్ ఐడియాలు తప్పు ఉండొచ్చు రైట్ ఉండొచ్చు, అది ఎవరి చేతిలో లేదండి. మీ బ్రెయిన్లో ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, దాన్ని నేను 100% జడ్జ్ చేయలేను. ఈరోజు అది తప్పై ఉండొచ్చు, రేపు అదే సక్సెస్ఫుల్ మోడల్ అవుతుంది, రేపు ఇవాళ బాగా సక్సెస్ అవుతుంది, రేపు ఒకసారి డౌన్ఫాల్ కూడా అవ్వచ్చు. రెండు ఉంటాయి బిజినెస్లో. సో మీరు ఏది స్టార్ట్ చేసినా ఇది పక్కాగా సక్సెస్ అవుతుందని లేదు, ఫెయిల్ అవుతుందని లేదు. ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ వైపు నడిపించడమే మన రెస్పాన్సిబిలిటీ. మీరు డిజైన్ చేసినంత మాత్రం ఏది సక్సెస్ అయిపోదు మార్కెట్లో. అయితే ఈ నో సేయింగ్ అనేది చాలా కామన్ అండి. మీ స్పౌజ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదంటే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, పేరెంట్స్ అయి ఉండొచ్చు, కజిన్స్, చుట్టాలు, ఎవరి దగ్గర ఏం డిస్కస్ చేసినా ముందు నెగిటివిటీ మాట్లాడతారు. అయితే దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, కీడెంచి మేలంచమంటారు తెలుగులో ఒక సామెత ఉంటుంది. వీళ్ళు ఇన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్తారంటే అర్థం మన మోడల్ని ఇంకా చేంజ్ చేసుకోవాలని, ఆపాలని కాదు. ఓకే, మీరు సుధీర్ నేను ఒక ప్రోడక్ట్ డిజైన్ చేశాను అని అన్నారు అనుకోండి, మీరు అలా కాదండి ఇలా ఇది కరెక్ట్ కాదేమో అని మీరు అంటే, ఓకే ఉషా గారు ఇలా చెప్పారు, నేను మోడల్ని ఇంకా ఎలా డిజైన్ చేసుకోవాలని ఆలోచించాలి, ఉషా గారు నో చెప్పారు కాబట్టి నేను చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే మనం ముందుకు వెళ్ళాం. సో ఎప్పుడైతే ఎక్కువ మంది నో చెప్తూ ఉంటారో మీకు, దాని అర్థం మీ మోడల్ని ఇంకా చేంజ్ చేస్తూ ఉండాలి, ఎక్కడో ఒక దగ్గర చేంజ్ చేస్తూ ఉండాలి. ఒక సామెత ఉంటుంది, రాముడు అందరి దగ్గర సలహాలు తీసుకుంటాడు, ఈ పని చేసేటప్పుడు ఇది ఇలా చేయొచ్చా, ఇది ఇలా చేయొచ్చా, ఇది ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా అని సలహాలు తీసుకునేవాడంట రాముడు రాజుగా ఉన్నప్పుడు. కానీ డెసిషన్ మాత్రం అకార్డింగ్ టు ద రాజ్యాంగం లేదు నీతి ఏదైతే ఉంటుందో రాజనీతి, దాని ప్రకారమే ఇంప్లిమెంట్ చేసేవాడు. కానీ ఒపీనియన్స్ తీసుకోవాలి, ఎందుకంటే అందులో చేంజెస్ చేయడానికి. మీరు పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకోండి, డెసిషన్ మీరు తీసుకోండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి అందరి దగ్గర నుంచి, డెసిషన్ మీరు తీసుకోండి, వాళ్ళ బుర్రలో ఉన్నది మీ బుర్రలో పెట్టుకోవద్దు, వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకొని చేంజ్ చేసుకొని మార్కెట్లో లాంచ్ చేసుకోండి. సో ఎప్పుడైతే పీపుల్ మీకు ఎక్కువగా నో చెప్తున్నారంటే అర్థం మన మోడల్ అంత బాగా షైన్ అవుతుందని. ఎక్కువ మంది నో చెప్తున్నారంటే కనీసం వాడు మన మోడల్ని విని అందులో తప్పులు ఒప్పులు చెప్తున్నాడని, అంతే తప్ప మన మోడల్ని ఆపేయమని కాదు. మీరు ఏం స్టార్ట్ చేసినా నో చెప్పే వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. సో ఈ నో అన్నదాన్ని మీరు ఎస్గా ఎప్పుడైతే మార్చుకుంటారో మీ మోడల్ అంత సింప్లిఫికేషన్ అవుతుంది. దీనికి వరల్డ్లో ఒకటి రెండు కాదండి, కొన్ని లక్షల కోట్ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నో చెప్పి తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు. ఒకటి కామన్గా మాట్లాడుకుంటే జురాసిక్ పార్క్ మూవీ అందరూ చూసే ఉంటారు. జురాసిక్ పార్క్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ ముందు ఒక వేరే కంపెనీలో యానిమేటర్గా క్రియేటివ్ హెడ్గా పనిచేసినప్పుడు, నీకు అసలు ఏమాత్రం క్రియేటివ్ స్కిల్స్ లేవు, నువ్వు ఎందుకు పనికిరావు, సినిమా డైరెక్షన్ నీకు చేత కాదని చెప్పి బయటికి పంపించేశారు.
అలా బయటకు వచ్చిన స్టీవెన్ స్పీల్బర్గ్ ఎన్ని వండర్ఫుల్ మూవీస్ తీశాడు. నో చెప్తాడు, ప్రతి ఒక్కడు మీకు నో చెప్తాడు. మీ టాలెంట్ని గుర్తించలే, గుర్తించే స్కిల్ వాడుకుండకపోవచ్చు, అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ వాడికి ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు. ఒక నార్మల్ పర్సన్ తీసుకొచ్చి వరల్డ్ వైడ్ ఎకానమీ, మార్కెట్స్, షేర్ ఇవన్నీ మాట్లాడితే ఏమర్థం అవుతుంది? ఆ సబ్జెక్ట్ వాళ్ళకి తెలియాలి కదా. అండ్ అమితాబ్ బచ్చన్ దీనికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్. అమితాబ్ బచ్చన్ ఫస్ట్ రేడియో జాకీగా, ఆల్ ఇండియా రేడియోకి ఉద్యోగానికి అప్లై చేస్తే నీ వాయిస్ బాగలేదు, నువ్వు పనికిరావని చెప్పి ఉద్యోగం ఇవ్వలేదంట. ఆర్మీకి వెళ్తే నువ్వు ఉండాల్సిన హైట్ కన్నా చాలా ఎక్కువ హైట్ ఉన్నావు, నువ్వు సూటబుల్ కాదని ఆర్మీలోంచి కూడా బయటికి పంపించారట. చూడండి, రెండు ఫెయిల్యూర్స్. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని అలా చిటికిన వేళ్ళ మీద మొత్తం ఏషియా మార్కెట్లో అంత క్రేజ్ ఉన్న హీరో ఎలా అయ్యాడు అమితాబ్ బచ్చన్? ఫస్ట్, మీరు ఏం చేసినా నో చెప్పేవాళ్ళు ఉంటారు, రిజెక్ట్ చేస్తూ ఉంటారు, రిజెక్ట్ చేస్తూ ఉంటారు. రిజెక్ట్ చేస్తున్నారంటే అర్థం మీలో ఎంతో కొంత విషయం ఉంది, దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి అని. చేసుకున్న వాడే నిలబడతాడు. రిజెక్ట్ చేశారు కదంటే మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేయరు. ఖచ్చితంగా ఏ ఫీల్డ్కి వెళ్ళినా రిజెక్ట్ చేస్తుంటారు. ఏం లేదు, మీరు నీట్గా ఒక 10 మినిట్స్ది ఒక చిన్న మ్యూజిక్ కన్సర్ట్ ఏదైనా డిజైన్ చేసి ఒక యూట్యూబ్లో పెట్టారనుకోండి, కింద చూడండి ప్రతి ఒక్కడు కామెంట్లు పెడతా ఉంటాడు, ఇది ఇలా చేయాల్సింది కదా, ఇది ఇలా చేయాల్సింది కదా, ఇలా చేస్తే బాగుండేది కదండి. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎవ్రీవన్ టు జడ్జ్ యూ, బట్ డోంట్ టేక్ ద జడ్జ్మెంటల్, టేక్ ఓన్లీ ఫీడ్బ్యాక్స్ అండ్ ఇన్పుట్స్ అండ్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. ఈ నో చెప్పే వాళ్ళందరినీ ఇలా ఎలిమినేట్ చేసుకోగలిగితే, వాళ్ళ ఇన్పుట్స్ని మనం తీసుకోగలిగితే, ఫ్యూచర్లో ముందుకెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. బిజినెస్లో కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, మనం ఏదైనా చేద్దాము లేదు అంటే మనం ట్రయల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి సార్. నో అని ఎక్కువ చెప్తూ ఉంటారు, దీనికి సెట్ అవ్వరని ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే దాని మీద మనం వర్కౌట్ చేస్తూ ఉంటామో ఖచ్చితంగా గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ వైపు ఆలోచించము, రిజెక్ట్ చేశారు కదా, నో చెప్పారు కదా, మేబీ అవ్వదేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన మైండ్ సెట్లు ఉంటుంటాయి. బట్ ఆ క్లారిటీ ఏదైతే ఇచ్చారో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్. చాలా మందికి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది, ఎంప్లాయీగా ఉండడం కంటే సెల్ఫ్గా ఏదైనా చేయాలనుకుంటూ ఉంటారు. ఫస్ట్ టైమో సెకండ్ టైమో ఎక్కడో ఒకటి దెబ్బ తగులుతుంటుంది. మీరు అన్నట్టుగా వినడానికి చోళ్ళు రెడీగా ఉంటాయి కాబట్టి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ ఇంపాక్ట్ వల్ల ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తూనే ఉంటారు, ముందుకు రాలేరు. అలాంటి వాళ్ళకి బిజినెస్ మోటివేషన్ చాలా అవసరం కూడా. ఇలా ఎవరికైనా పర్సనల్గా ఒకవేళ మాకు ఇలా చెయ్యాలని ఉంది, ఇన్వెస్ట్మెంట్ మేము తెచ్చుకోగలం, బట్ కాకపోతే మా సరౌండింగ్స్ ఇలా ఉన్నాయి, మేము ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి, ఇంతకుముందు 2-3 times మేము ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాం, నెక్స్ట్ టైం ఆ రూట్ మార్చుకోవాలంటే అసలు ఏ విధంగానే కానీ, ఇన్వెస్ట్మెంట్ గురించి కానివ్వండి, చాలామందికి మెంటరింగ్ కూడా కావాలి అడుగుతూ ఉంటారు మనల్ని. మా బిజినెస్లో గ్రోత్ కావాలనుకుంటున్నాం, బిజినెస్ బాగుంది బట్ మెంటరింగ్ సర్వీసెస్ అనేది మా దగ్గర బాగాలేదు, సో మన సైడ్ నుంచి ఏమన్నా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఒకసారి. గ్రేట్ ఉషా గారు, కొత్త బిజినెస్లు ఎవరు మొదలు పెడదాం అనుకున్నా, లేదా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, దాన్ని ఎలా లాంచ్ చేయాలో, ఎలా ఎగ్జిక్యూట్ చేయట్లేదు తెలియదు అనుకుందాం, అంటే ఎగ్జిస్టింగ్ ఐడియా ఉన్నా న్యూ ఐడియా కావాలన్నా సరే, దే కెన్ కమ్ ఫర్ 1-to-1 కన్సల్టేషన్. ఈ 1-to-1 కన్సల్టేషన్ 2-to-3 hours చేయాలి ఫస్ట్ సెట్టింగ్. తర్వాత మల్టిపుల్ సెట్టింగ్స్ ఉంటాయి ఇంకా. ఈ 1-to-1 కన్సల్టేషన్ చేసేటప్పుడు అసలు వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వాళ్ళ ఐడియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకి ప్యాషనేట్ థింగ్ ఏంటి, ఏ వర్క్లో వాళ్ళు ఎక్కువగా డెడికేట్ చేయగలరు, అండ్ ఆ బిజినెస్ మోడల్కి రెవెన్యూ కానీ డిమాండ్ కానీ ఎలా ఉంది, మీరు ఎంతవరకు ఆ సర్వీస్ని ప్రొడక్ట్ని సప్లై చేయగలరు, ఇటువంటి పాయింట్స్ ఎన్నో డిస్కస్ చేయాలి. చేయాలంటే 2-to-3 hours టైం స్పేర్ చేయాలి. ఏదో 5 minutes లో ఉషా గారు మీరు బిజినెస్ మోడల్ పెట్టండి అంటే అయిపోదు. ఆ ఇండస్ట్రీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, లేనప్పుడు మీరు ర్యాండమ్ ఇండస్ట్రీని చూస్ చేసుకొని ఎలా సర్వైవ్ అవుతారు ఇష్టం లేనప్పుడు. సో అందుకు బిజినెస్ కన్సల్టేషన్స్ అన్నీ కూడా 1-to-1 అపాయింట్మెంట్స్ ద్వారా 2-to-3 hours మాట్లాడి ఫర్దర్గా వాళ్ళకి రోడ్ మ్యాప్ కానీ, లోన్ కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ, లేదు వాళ్ళ దగ్గరే ఫండింగ్ ఉంది దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఫండ్స్ మిస్యూజ్ అవ్వకుండా. చాలామంది డబ్బులు మిస్యూజ్ చేసేస్తుంటారు బిజినెస్లో, మిస్యూజ్ అవ్వకుండా ఏది ఎంతవరకు అవసరం, అవసరం లేని దాన్ని మనం ఎలిమినేట్ చేసి ఎలా డబ్బులు సంపాదించాలి, ఇటువంటి 1-to-1 కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. రెండోది, మాకు ఎగ్జిస్టింగ్ మేము ఒక ఎంప్లాయీగా ఉన్నాం, లేదా ఒక స్టూడెంట్గా ఉన్నాం, ఇంట్లో హోమ్ మేకర్గా ఉన్నాం, లేదు ఇంకొక 2-3 years లో నేను రిటైర్ అవ్వబోతున్నాను, ఐ వాంట్ టు నో సంథింగ్ అబౌట్ ది బిజినెస్ అని ఎవరైనా అనుకుంటే, దే కెన్ కమ్ ఫర్ ది 2 days వర్క్షాప్. ఎవ్రీ మంత్ కూడా మనం ఆన్లైన్ ఆఫ్లైన్లో 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ వర్క్షాప్ తాలూకు ఎజెండా ఏంటంటే, ఇందాక మీరు చెప్పినట్టు ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసినా ఒక 50 లేదా 100 చెక్ పాయింట్స్ ఉంటాయి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనీసం ఒక 50 పాయింట్స్ మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి, 100 పాయింట్స్ దాకా విషయం తెలుసుకోవాలి. ఈ 2 days వర్క్షాప్లో ఈ 50 నుంచి 100 బిజినెస్ టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. తద్వారా వాటికి ఉన్న కేస్ స్టడీస్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎక్కడెక్కడ సక్సెస్ అయ్యాయి, ఫెయిల్ అయ్యాయి, రీజన్స్ ఏంటి, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా బిజినెస్లో వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది.
మూడవది ఏంటి అంటే మీకు పర్సనల్గా ఎవ్రీ మంత్ మెంటరింగ్ కావాలి. ఎందుకంటే నా బిజినెస్లో అల్టిమేట్ సీఈఓ నేనే, కానీ నా ఫ్రెండ్స్ దగ్గర, నా క్లోజ్డ్ సర్కిల్ దగ్గర నేను కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటాను ఖచ్చితంగా. వేరే వాళ్ళకి మనం గైడ్ చేసినా నాకు కొంత ఇన్ఫర్మేషన్ బుక్స్ నుంచి కానీ, ఇంటర్నెట్ గురించి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, నాకన్నా బాగా బిజినెస్ చేస్తున్న బిజినెస్ పీపుల్ నుంచి కానీ నేను రెగ్యులర్గా నేర్చుకునే విషయాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు కొత్తగా మొదలు పెట్టేటప్పుడు లేదా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నప్పుడు మీ కంపెనీకి అల్టిమేట్గా మీరే సీఈఓ, కానీ అక్కడక్కడ రాంగ్ స్టెప్స్ పడే అవకాశాలు ఉంటాయి. ఆ పడకుండా ఒక స్ట్రక్చర్ని మనం ఎవ్రీ మంత్ ఎలా ఫాలో అప్ చేసుకోవాలి, సేల్స్ టార్గెట్ని ఎలా పెంచుకోవాలి, ఎక్స్పెన్సెస్ని ఎలా తగ్గించుకోవాలి, మార్జిన్ ఎలా పెంచాలి, ఎక్స్పాన్షన్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఏంటి, ఫండ్స్ ఎక్కడ మిస్యూజ్ చేస్తున్నారు, టార్గెట్స్ ఇంకా ఎంతవరకు రీచ్ అవ్వాలి, ఇలాంటివి రివ్యూ మీటింగ్స్ అని పెట్టి అప్పటికప్పుడు ప్రతి మంత్ మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మెంటరింగ్ సర్వీసెస్ను కూడా బిజినెస్కి, స్టార్టప్స్కి ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఈ మూడు కేటగిరీస్లో మనం చూసుకుంటే 1-to-1 కన్సల్టేషన్ కొత్త వాళ్ళ కోసం, ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోయే కోసం వర్క్షాప్స్, అండ్ ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మెంటరింగ్ సర్వీసెస్. ఈ మూడిట్లో ఏది చూస్ చేసుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి ఒక 20% 30% గ్రోత్ మనం ఈజీగా చూపించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షగరు, హ్యావ్ అ గుడ్ డే.